హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కిచెన్ అండ్ అంగోలి ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా శరీరానికి చలవు చేసి తక్షణ శక్తినిచ్చే ఇచ్చే బియ్యం జావని ఎలా చేసుకోవాలో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ జావని వేడి చేసినప్పుడు కానీ లేదంటే జలుబు చేసినప్పుడు స్టమక్ అప్సెట్ అయినప్పుడు కానీ తాగుతూ ఉంటారు దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు సగ్గుబియ్యం వేసుకుని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక మంచినీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఇవి నానిన తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్న దాంట్లో ఒక మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఈ సగ్గుబియ్యం జావ కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది ఇలా మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుని ఇవి కొంచెం బాగా మరుగుతున్నప్పుడు దీంట్లో ముందుగా మనం నానపెట్టి పక్కన పెట్టుకున్న సగ్గుబుయ్యం నీళ్ళతో సహా వేసేసుకోవాలి సగ్గుబియ్యం నానపెట్టుకున్నప్పుడే మంచి నీళ్ళు పోసుకుని నానపెట్టుకోవాలి ఇలా నీళ్ళతో సహా వేసేసి సగ్గుబుయ్యంని మధ్య మధ్యలో తిప్పుకుంటూ వీటిని ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకునేప్పుడు ఈ మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే కనుక ఈ బియ్యం అనేవి అడుక్కు వెళ్ళిపోయి గిన్నె అడుక్కి చేరిపోయి అడుగు పట్టేసుకుంటాయి అందువల్ల ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇవి ఎండాకాలంలో ఇవి అప్పుడప్పుడు చేసుకొని తాగుతూ ఉన్నామంటే శరీరానికి చాలా చలవ చేస్తుంది అంతేకాకుండా తక్షణ శక్తిని ఇస్తుంది ఇవి మంచి ఎనర్జీ డ్రింక్గా కూడా యూస్ అవుతుంది ఎండవెండి నుంచి ఉపశమనం లభిస్తుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా చేత్తో పట్టుకుని చూస్తే ఇలా మెత్తగా ఉండాలి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీంట్లో అప్పుడు ఒక వన్ థర్డ్ కప్పు వరకు బెల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలు లాగా కట్ చేసుకుని వేసుకోవాలి బెల్లం వేసేసి బెల్లంని మొత్తం కరిగేంత వరకు మర్చిపోయలు తిప్పుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు బెల్లం అనేది బాగా కరిగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని బెల్లం కరిగేదాకా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి దీంట్లో మనం ఎటువంటి పాలు మిక్స్ చేసుకోమండి ఇలానే తాగేయాలి ఇలా తాగేస్తేనే శరీరానికి చలవ చేస్తుంది ఇప్పుడు ఉప్పు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని గోరువెచ్చగా కానీ వేడిగా కానీ తాగామంటే చాలా బాగుంటుంది